నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట రెండుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను చేయడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 71 72వ పేజీలో ఉన్న పద్య రత్నాలు నేర్చుకుందాం మొదటి పద్యం వినదగు నెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడె పోనీతి పరుడు మహిళ సుమతి దీని భావము వినదగు నెవ్వరు చెప్పిన ఎవరేమి చెప్పినా వినాలి వినినంతని వేగపడక వివరింపదగున్ వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు బాగా ఆలోచన చేయాలి గనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు అని దీని భావము పద్యాన్ని మరొకసారి పాడుకుందాం వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడి పోనీతి పరుడు మహిళ సుమతి రెండో పద్యం ఏరకు మీ కసుకాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి దీని భావము ఏరకుమి కసుగాయలు రాలిన పిందెలను ఏరవద్దు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి బంధువుల తప్పులు ఎంచి దూషించరాదు పారకుమి రణమందున యుద్ధరంగము నుండి పారిపోరాదు మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి గురువుల మాటను జవదాట రాదు ఈ పద్యాన్ని మరోసారి పాడుకుందాం ఏరకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి మూడో పద్యం తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము తన దుఃఖమి నరకమండ్రు తద్యము సుమతి దీని భావము తన కోపమే తన శత్రువు మనిషిలో ఉన్న కోపమే అతనికి శత్రువు బయట శత్రువులు అవసరం లేదు తన శాంతమే తనకు రక్ష మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ దయ చుట్టంబౌ అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు తన సంతోషమే స్వర్గము తను సంతోషంగా ఉంటే అదే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డలన్నింటికీ తానే బాధ్యుడన్నది దీని భావము పద్యాన్ని మరొకసారి పాడుకుందాం తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము తన దుఃఖమి నరకమండ్రు తద్యము సుమతి నాలుగో పద్యం సిరిదా వచ్చిన వత్సును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోగును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి దీని భావము సిరిదా వచ్చిన వత్సును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ అంటే సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది
సిరిదా బోయిన బోవును కరిమ్రింగిన వెలక పండు కరణిని సుమతి. సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలే మాయమైపోతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండా వస్తుందో పోయేటప్పుడు అలాగే తెలియకుండా పోతుందని దీని భావము. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము పంగిన్ సిరిదా బోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఐదవ పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయు వాడే నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా. అంటే మంచి చేసిన వారికి తిరిగి మంచి చేయటం గొప్పేమీ కాదు. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. హాని చేసిన వారికి కూడా ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించకుండా ఉపకారము చేసేవాడే నేర్పు గలవాడు అని దీని భావము. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయు వాడే నేర్పరి సుమతి. ఆరో పద్యం. కూరిమిగల దినములలో నేరములెన్నడునో గలుగ నీరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. దీని భావము, కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు. పరస్పరం స్నేహంగా ఉన్న రోజుల్లో ఎదుటి వారిలో లోపాలు ఎప్పుడూ మనకు కనిపించవు. మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఆ స్నేహం చెడగానే అన్నీ తప్పులే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజం. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఏడో పద్యం. నడువకు మీ తెరువొక్కట కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ ఒరుల మనస నవ్వగ సుమతి. నడువకు మీ తెరువొక్కట, తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడవవద్దు. కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్, శత్రువు ఇంటిలో స్నేహంగా భోజనం చేయవద్దు. ముడువకు మీ పరధనముల, ఇతరుల సొమ్ము కాజేయవద్దు. నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి, ఎదుటివారి మనసు నొచ్చుకునేటట్లు మాట్లాడవద్దు అని దీని భావము. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. నడువకు మీ తెరువొక్కట కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి. ఎనిమిదవ పద్యం. ఆ కొన్న కూడే అమృతము తాగొందక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. దీని భావము, ఆ కొన్న కూడే అమృతము, ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతంలాగా ఉంటుంది.
తాకొందక ఇచ్చువాడే దాత. అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనుకాడక ఇచ్చువాడే దాత. సోకోర్చువాడే మనుజుడు, కష్టాలు ఓర్చుకొనువాడే మనుష్యుడు. తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి, సాహసం కలిగిన వాడే వంశోద్ధారకుడు అవుతాడు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. ఆకొన్న కూడే అమృతము తాకొందక ఇచ్చువాడే దాత, ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.